మన పులివెందుల షర్మిలక్క ఎప్పుడు కామెడీ చేస్తుందో ఎప్పుడు సీరియస్గా చెప్తుందో సమజ్ చేసుకున్నాడు చాలా కష్టమేనుల్లా. అక్కగారు పుట్టిందేమో ఆంధ్రాలో ఉన్న కడప జిల్లా పులివెందుల కాడ, సెటిల్ అయింది కర్ణాటక బెంగళూరులా, పెళ్లి చేసుకుంది హైదరాబాద్ నల్లకుంటలుండే మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ను. ఈ ఇప్పుడు ఉంటున్నదేమో బంజారా హిల్స్లో ఉన్న లోటస్ పాండ్లా. లడాయి పెట్టుకున్నదేమో సొంత అన్నకం ఏపీ సీఎం తాడేపల్లి ఊరి మనిషి జగన్ సార్తోని. కానీ ఇప్పుడు మన ఖమ్మం జిల్లా పాలేరు గురించి అదే నా సొంత ఊరు అన్నంత గౌరవంతో షర్మిలక్క ఏం చెప్తుందో ఇనురొల్లా. చాలా కామెడీ చేసింది చూడుర్రి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విజయ పతాకం ఈ పాలేరులోనే మొట్టమొదట ఎగరాలి. పాలేరులో రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ విజయానికి కాదు, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికమైన మెజారిటీ కోసం చరిత్రలోనే కని విని ఎరుగని మెజారిటీ కోసం మీరు నేను పని చేయాలి. కని విని ఎరుగని మెజారిటీ పాలేరు, రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలి అన్నది మీ కోరిక మాత్రమే కాదు నా కోరిక కూడా. హదట ముచ్చట అక్క, తెలంగాణ పార్టీ పెట్టింది పోయిన ఏడాదే అయినా పాలేరు మీద తెలంగాణ పుట్టిన 2014 సందే కన్నేసి పెట్టిందట. పాలేరుతోని నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది అని అంటుంది. పాలేరు నుంచి తెలంగాణలా వైఎస్ఆర్ పార్టీ సర్కారు ఏర్పాటు చేస్తదట. అమ్మ శ్రీమతి షర్మిలక్క, నువ్వు కిసకిస చిరునవ్వులు సింధించుకుంటా చెప్తున్న ఈ ముచ్చట ఇంటుంటే చూసేటోళ్లకు కడుపుబ్బేటట్టు నవ్వస్తా ఉందక్క. ఏంది ఖమ్మం జిల్లా నీ వైఎస్ఆర్ జిల్లానా, పాలేరు నీ కడపనా? కొంపదీసి నిన్ను పొరపాటున గెలిపిస్తే తెలంగాణ ఊర్లకు జిల్లాలకు మీ వైఎస్ఆర్ పల్లె వైఎస్ఆర్ పట్నం అని పేర్లు పెడతావా? ఏంది గెలుసుడు మెజారిటీల ముచ్చటాటి పెట్టు, ముందుగల్లా నీ ఓటాకు యాడుందో చూసుకున్నావా? కొంపదీసి బెంగళూరులో ఉందేమో జర చూసుకో. అయినా పాలేరు జనాలంటే నీకెంత చిన్నచూపు. పాలేరు పబ్లిక్ అంతా నా రాగాల మాటలు నమ్మి నాకు వరల్డ్ రికార్డు మెజారిటీ ఇస్తారని కలలు కంటున్నట్టున్నావు. సరే, కలగనే హక్కు అందరికీ ఉంటుంది, నీ కళ్ళను మేమెందుకు కాదంటాము. కానీ ఇది కీప్ ఇట్ అప్.